వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో గ్రామదర్శన కార్యక్రమంపై కళాజాత బృందాలకు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. జిల్లాలో గ్రామాల వారీగా ప్రతి గురువారం శుక్రవారం 40 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 60% కూలీలకు పని కల్పిస్తే 40% కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తుందని ఆయన అన్నారు. ఒక సాధికార మిత్ర చెప్పింది, ఇవన్నీ ఒక పాట రూపంలో ఆ ఎన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఒక పాట రూపంలో చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం కూడా ఆ స్కీమ్స్ అన్నింటినీ ఒక దగ్గర పెట్టుకుని దాని మీద ఒక ఒక పాట కానీ ఒక థీమ్ దాని మీద తయారు చేసుకోవడం బెటర్. చాలా చక్కగా ఒకే పాట పాడినాను మొత్తం. దాంతోనే అప్పుడు సీఎం గారు అందరు అడగడం జరిగింది. ఇప్పుడు నేను మీ గ్రామంకి వచ్చాను, మీ గ్రామంలో నా తరఫున మా గవర్నమెంట్ తరఫున స్కీమ్ ఏదో ఒక స్కీమ్లో మీరు లబ్ధి పొంది ఉన్నారు, లబ్ధి పొందడం వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమన్నారు. అంటే ఏదో ఒక స్కీమ్లో అది కమ్యూనిటీ పరంగా కావచ్చు లేదంటే వ్యక్తిగతంగా కావచ్చు, ఏదో ఒక స్కీమ్లో మీరు లబ్ధి పొందారు, మీ గ్రామంలో లబ్ధి పొందారు లేదని అడిగితే అందరు లబ్ధి పొందాము చేతులతో జరిగింది. ఒక అంటే కరెంటుకు సంబంధించి 75 యూనిట్ల వరకు, అంటే లాస్ట్ ఇయర్ వరకు 50 యూనిట్లకి, ఇప్పుడు 75 యూనిట్ల వరకు ప్రభుత్వమే ఉచితంగా చెల్లిస్తుంది. 75 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకునే ప్రతి ట్రైబల్ కుటుంబానికి కూడా తెల్ల కార్డుదారులు అయి ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఆ యూనిట్ ఖర్చు కరెంటు డిపార్ట్మెంట్కి చెల్లించడం జరుగుతుంది. ఈ స్కీమ్ ఉన్న విషయం వాళ్ళకి తెలియదు ఇప్పటి వరకు. ఇలా స్కీములు అయితే చాలా అమలు చేస్తున్నాము, అవన్నీ కూడా మా డిపార్ట్మెంట్లకు తెలుసు, జరిగే వాళ్ళకి అందుతున్నాయి, కానీ చివరి స్థాయిలో ఉండే ప్రతి ఒక్క పర్సన్కి కూడా అందజేయాలనేది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అక్కడ దాకా తీసుకెళ్ళాలి అని అంటే మా వయసు సరిపోవట్లేదు అక్కడ దాకా వెళ్ళడానికి. దానికోసమే సీఎం గారు దీన్ని ఇంకా క్లోజ్గా మానిటర్ చేయడానికి జిల్లా స్థాయి నుంచి ఒక్కొక్క మండలానికి, ఒక కాన్స్టిట్యూన్సీకి, అలాగే మున్సిపాలిటీకి సంబంధించి ఒక్కొక్క మున్సిపాలిటీకి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. మేము వెళ్ళి గ్రామాల్లో చెప్తున్నాం కానీ మీ అందరికీ తెలుసు, మీ అందరు కళాకారులు, మాటల రూపంలో కంటే పాటల రూపంలోనో ఒక నృత్య రూపంలోనో లేదా ఒక చిన్న రూపకంలాగా మనం ప్రదర్శిస్తే అది ఎక్కువ శాతం ప్రజల్లోకి త్వరగా వెళ్తుంది. 2017 నాటి వృద్ధ దంపతుల జంట హత్య కేసును ప్రకాశం జిల్లా పోలీసులు చాకచక్యంతో ఛేదించారు. 2015 అక్టోబర్ 7వ తేదీన నాగులుపాడు మండలం పోతవరం గ్రామంలో చిల్లర కొట్టు వ్యాపారం చేస్తున్న వృద్ధ దంపతులు ఊటుకూరి సూర్యనారాయణ, అతని భార్య విజయలక్ష్మిపై గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా తలలు పగులు కొట్టి వారిని హతమార్చి భార్య మెడలోని బంగారు దండ, ఇంట్లోని నగదును అపహరించుకుపోయారని జిల్లా ఎస్పీ బోసారపు సత్యయేసుబాబు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు సీసీఎస్ డీఎస్పీ కె వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ మాకినేని మురళీకృష్ణ బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలించడం జరిగిందని ఎస్పీ తెలియజేశారు. పోలీస్ దర్యాప్తులో నెల్లూరు జిల్లాలో ఇదే తరహా హత్యలకు పాల్పడుతున్న దుండగుల వివరాలు సేకరించగా ఆ జిల్లాకు చెందిన ఎర్రబొట్లపాలెంకు చెందిన కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ ఇటువంటి నేరాలకు పాల్పడి నెల్లూరు సెంట్రల్ జైలులో జీవితకౌజు అనుభవిస్తున్న వ్యక్తే ఈ హత్య చేసినట్లు తెలిసిందని ఎస్పీ బోసారపు సత్యయేసుబాబు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు, ఒక సిల్వర్ కలర్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 100,000 రూపాయలు ఉంటుందని తెలియజేశారు. ఈ కేసును ఛేదించిన సీసీఎస్ డీఎస్పీ కె వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ మాకినేని మురళీకృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు సుధాకర్ రావు, ప్రసాదరావు, సురేష్, కానిస్టేబుళ్లు సయ్యద్, అహ్మద్లను ఎస్పీ సత్యయేసుబాబు ప్రత్యేకంగా అభినందించి రివార్డులను అందజేశారు. డీటెయిల్స్ ఆ కేసెస్లో, నెల్లూరు కేసులో కూడా అతను దొంగతనం షో వచ్చిన సుల్తాన్ని కూడా ముత్తూ ఫైనాన్స్లో ప్లెజ్ చేయడం జరిగింది. దానికి దాని నుంచి మనకి అక్కడ ముత్తూ ఫైనాన్స్లో అతను చేసిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా ఆఫెన్స్కి ముందు కనుక అతని యొక్క మూమెంట్ని దృష్టిలో పెట్టుకుని మనం విచారం చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా మనకి ఈ అఫెండర్ ఈ అఫెన్స్కి యూజ్ చేసిన ఒక బైక్ ఏదైతే ఉందో ఈ బైక్ మనము
రికవర్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఎన్జీపాడ్లో బస్టాండ్లో దాని యొక్క వాళ్ళను కొనుక్కుని దాన్ని బస్టాండ్లో పోగొట్టుకున్నాడు ఎన్జీపాడ్లో. అయితే అప్పటికి తన పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి తను మనకి ఎటువంటి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఈ సబ్సిక్వెంట్ బైక్ ఏదైతే ఉందో మనకి ఈ బైక్ మనకి ట్రేస్ అయిన తర్వాత అతని యొక్క వాలర్ని తీసుకుని కంప్లైంట్ కట్టడం జరిగింది. సో ఈ బైక్ అనేది ముద్దాయి వాడుతున్నాడు అనే విషయం మనకి కన్ఫర్మ్ అయ్యాక ఆ బైక్ యొక్క కాంప్లిసిటీ ఆ కేసులో అతని కాంప్లిసిటీని ఆధారంగా తీసుకుని అతన్ని ఆ కన్సర్న్ కేసులో పింటి వారిని ఎగ్జిక్యూట్ చేసి కస్టడీకి తీసుకోవడం జరిగింది. కస్టడీ తీసుకున్నప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ గురించి మనం ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఈ కేసును కూడా అతను కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అఫెన్ చేయడానికి 2 రోజుల ముందే ఎన్జీపాడు వచ్చి అక్కడ రెక్కీ నిర్వహించుకుని పోతవరంలో ఎక్కడెక్కడైతే ఐసోలేటెడ్ హౌసెస్ ఉంటాయో అవన్నీ చూసుకుని అలాగే ఆ ఇంట్లో గృహిణి యొక్క మెడలో ఈ పుస్తులు తాడు సరడు ఉండడం చూసి ఆ ఇంటిని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నుకుని ఆ రోజు రాత్రి వెనక నుంచి ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలిద్దరూ కూడా ఇంట్లో దుకాణం మూసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయే సమయంలో బలమైన ఒక శక్తితో తమ తెచ్చుకున్న శక్తితో తలపై వెనక నుంచి మోది చంపేసి మెడలో ఉన్న ఈ బంగారాన్ని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత దీన్ని మనకి ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం కూడా ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇట్స్ ఎన్ ఇంటాక్ట్ ప్రాపర్టీ. 3 ఏళ్ళ క్రితం ఏదైతే చోరీకి గురిపడే గురి కాకుండా అది ఇంటాక్ట్ ప్రాపర్టీని మనం రికవర్ చేయడం జరిగింది. అలాగే ఆ రోజు అఫెన్స్లో అతను ఏదైతే వెహికల్ని దొంగతనం చేసి దాన్ని అఫెన్స్ యూజ్ చేశారో ఆ బజాజ్ ప్లాటినా వెహికల్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఈ ఇందులో ఈ కేసులో ఈ ముద్ద ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఆల్రెడీ మనం ఒక పీటీ వారెంట్ మీద ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అనుకున్నానే. సో ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా కస్టడీకి తీసుకుని ఇంకా అతని యొక్క కాంప్లైన్స్ ఏదైనా ఉందని కూడా మేము విచారణ చేస్తాము. ఈ కేసులో మనకి మొదటి నుంచి కూడా మన సిసిఎస్ డిఎస్పీ అలాగే ఒంగోలు డిఎస్పీ గారు మన మురళీ కృష్ణ గారు సిఐ గారు చాలా శ్రద్ధ తీసుకుని మనకి దొరికిన అతి పేలవమైన క్లూస్ని చాలా కన్స్ట్రక్టివ్గా చేసుకుంటూ వచ్చి ఒక 2-వీలర్ బైక్ రికార్డ్ టెఫ్ట్ కేసులో ఉన్న 2-వీలర్ బైక్ని మటర్ కేసుకి కనెక్ట్ చేయడం ద్వారా మనం ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. రిమ్స్ ఆసుపత్రిలోని అన్ని వైద్య విభాగాల్లో పరికరాల కొనుగోలుకు 1 కోటి రూపాయలు కేటాయిస్తూ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు. కమిటీ చైర్మన్ డాక్టర్ కె సీతారామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో డైరెక్టర్ మస్తాన్ సాహెబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో అజెండాలోని అంశాలతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చ జరిగింది. ప్రధానంగా నీటి సమస్య, సిటీ స్కాన్ అంశాలను సభ్యులు డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, యార్లగడ్డ లక్ష్మి ప్రస్తావించారు. తాను స్వయంగా 4 రోగుల్ని ఆసుపత్రికి పంపానని, సిటీ స్కాన్ తీయకుండా బయట కేంద్రాలకు పంపారని సభ్యురాలు లక్ష్మి ఆరోపించారు. పేదలకు బయట పరీక్షలు ఇబ్బంది అవుతాయని అన్నారు. ఇలా చేస్తే ఆసుపత్రిపై నమ్మకం పోతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సిటీ స్కాన్ కాలదోషం పట్టి పనిచేయటం లేదని డైరెక్టర్ మస్తాన్ సాహెబ్ తెలిపారు. ఎంసీఐ నిబంధనల ప్రకారం ఆధునిక సౌకర్యాలు కలిగిన 16 స్లైసెస్ సిటీ స్కాన్ కావాలని అన్నారు. అది లేనందువల్లే ఎంసీఐ అనుమతి కూడా ఆగిందని చెప్పారు. ఈ విషయాన్ని డిఎంఈ దృష్టికి తీసుకెళ్లగా నెలాఖరులోగా ఏర్పాటు చేస్తామని చెప్పారని తెలిపారు. నీటి సమస్యపై డైరెక్టర్ మాట్లాడుతూ ఇటీవల పైప్ లైన్ పగిలిపోవటం వల్ల వార్డుల్లో నీటికి కొంత ఇబ్బంది జరిగిందని చెప్పారు. 4 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అవుతుందని తెలియజేశారు. హాస్పిటల్ కాలేజీ ఆడిటోరియంలో మన హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ షెడ్యూల్ ప్రకారంగా స్టార్ట్ అయింది. కానీ అనుకోని కారణాల వలన కలెక్టర్ గారు చైర్మన్ కాబట్టి కమిటీకి ఈరోజు సీఎం తోటి అర్జెంటుగా మీటింగ్ పడి దానివల్ల వీడియో కాన్ఫరెన్స్ ఉండటం వలన రాలేకపోయారు. సో అందుబాటులో ఉన్న మేము వర్కింగ్ చైర్మన్గా నేను, తర్వాత మన డైరెక్టర్ గారు, మిగతా మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని ఈరోజు డిస్కస్ చేయటం చేసాము. దీనిలో తీసుకున్న పాయింట్ కొన్ని ఎజెండాలో ఉన్న డిస్కషన్స్ ఏంటంటే పాత రిమ్స్ హాస్పిటల్లో ప్రిన్సెస్లో దాదాపు 40 షాప్స్ దాకా కన్స్ట్రక్షన్ జరిగింది, వాళ్ళే కట్టుకోవడం జరిగింది వాళ్ళ సంఘం తరఫున. దానికి గత 6 నెలల నుంచి మనం రెంట్స్ ఏమీ తీసుకోవడం లేదు. దాని మీద ఒక డిస్కషన్ జరిగింది, అది కలెక్టర్ గారికి కూడా మనం పంపించడం జరుగుతుంది. ఎంత అనేది ఫిక్స్ చేసి పర్ మంత్ దాని ద్వారా కొంత హెచ్డిఎస్ కమిటీకి కొంత ఫండ్స్ రేజ్ చేసుకునే దానికి అవకాశం కలిగింది. అట్లనే ఈ హెచ్డిఎస్ కమిటీలో ఉన్న ఎంప్లాయీస్ 26 మంది వాళ్ళకి లేటెస్ట్ జియో ప్రకారంగా లాస్ట్ మీటింగ్లో కూడా ఇదే డిస్కషన్ జరిగితే కలెక్టర్ గారు ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించి వాళ్ళ ద్వారా మనం జీతాలు ఇవ్వాలని చెప్పి
చెప్తే దానికి కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. దాని మీద రాటిఫికేషన్ కూడా జరుగుతుంది. అది కూడా జీఓఎంఎస్ ప్రకారంగా లేటెస్ట్ శాలరీస్ చేయాలన్న ఉద్దేశంతో అది కూడా డిస్కస్ చేసి కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎవ్రీ మంత్ మాకు వచ్చిన లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఫ్రమ్ డిఎంఈ అదే మెడికల్ దీని నుంచి డైరెక్టర్ గారికి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవ్రీ మంత్ హెచ్డిఎస్ కమిటీ థర్డ్ వీక్ శుక్రవారం కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. అందుకని ఇక నుంచి డేట్స్తో నిమిత్తం లేకుండా ప్రతి నెల మూడో శుక్రవారం హెచ్డిఎస్ కమిటీ మీటింగు మనం కలెక్టర్ గారు అందుబాటులో ఉంటే వస్తారు, అందుబాటులో లేకపోయినా కూడా మనం లోకల్గా డిస్కస్ చేసి కలెక్టర్ గారికి తర్వాత నివేదిస్తే దాన్ని బట్టి మనం తీసుకునే డెసిషన్స్ కంటిన్యూ చేయొచ్చని అనుకుంటా ఉన్నాం. జరిగిన 8 నెలల్లో ఫస్ట్ టైం ఈ కమిటీ మెంబర్స్ కానీ చైర్మన్ కానీ వీళ్ళందరూ రావటం. కానీ లోపం ఏంటంటే ఈరోజు కలెక్టర్ గారు అలా సడన్గా మన చైర్మన్ గారు చెప్పినట్టు రావడానికి వీలు పడక స్టక్ అయ్యి వీడియో కాన్ఫరెన్స్లో స్టక్ అయి ఉన్నారు. అదొక్కటే. అదర్వైజ్ మీటింగ్ చాలా బ్రహ్మాండం జరిగింది. అన్ని ఇష్యూస్ బాగా డిస్కస్ చేశారు. చాలా సూచనలు సలహాలు ఇచ్చారు నాకు. ఇలాగ మీరు 10 నెలల మనం కూర్చొని నాకు సహకారం సూచనలు ఇస్తే నేను ఇంకా కొంచెం ఉత్సాహంగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి మీకు మీ ప్రజలకి మీ చుట్టుపక్కల జిల్లా వాళ్ళందరికీ కూడా నేను ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దగల మనోభావం నాకు ఇస్తానని ధైర్యంతో నేను ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఈ సమావేశాన్ని ముగించి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్స్ ఫర్ ఎవరీబడి పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నదే తెలుగుదేశం లక్ష్యమన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, పేదరికం లేని సమాజం నిర్మించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని వెల్లడి. జోసఫ్ కీచక చేష్టలకు నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు, ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలపై జోసఫ్ అనుచరులు దాడి, తీవ్రంగా ఖండించిన విద్యార్థి సంఘాలు. ఎట్టకేలకు ఏళ్ల తరబడి మిషరీగా మిగిలిన హత్య కేసును ఛేదించిన ప్రకాశం జిల్లా పోలీసులు, నిందితుడిని కనిపెట్టిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు. వీన్యూస్ డైరీలో ఈరోజు మాట, బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు, మనకు ఎన్ని బాధలున్నా అవి చెప్పుకోవటానికి ఓ తోడుండటం. ఇవి ఈ బులెటిన్ల విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.